ఈ రోజున మనం ప్రత్యేకంగా పిలాతు ఏసును శిలువ వేయించిన తర్వాత శిలువ మీద ఒక పలకను పెట్టి శిరస్సు పైన పలకను పెట్టి ఆ పలక మీద రాసిన యేసు బిరుదును గురించి మనం ధ్యానించుకుందాం యూదుల రాజు నజరేయుడు అనే మాటని ఆ మూడు మాటలను మనకు పలక మీద రాయించారు పిలాతు దీన్ని యూదుల పెద్దలు ఇలా రాయకూడదు అని వారించినప్పటికీ పిలాతు నేను ఏమి రాయదలుచుకున్నానో అది రాసేసాను అదే అంతిమం అని వారికి నచ్చ చెప్పి సమాధానం చెప్పి ఈ విధంగా రాయించి ఉంచాను ఆ పలుకులు యేసు యూదుల రాజు నజరేయుడు ఇక్కడ యేసు అనేది ఎవరిని గురించో మనకు తెలుసు యూదుల రాజు అనే ఆ బిరుదు కూడా మనం చాలాసార్లు దాని గురించి వ్యాఖ్యానించుకున్నాం ఇప్పుడు వరకు ఈ వృత్తాంతాల్లో ప్రభువుని ఏ విధంగా హింసించారు ఎంతగా ఎగతాలు చేసి అవమానపరిచారు పరిహసించారు కొరడా దెబ్బలతో ఒళ్ళునంతా హూనం చేశారు తనువంత రక్తసిక్తమైంది ఇక ప్రాణం వదిలారు అప్పుడు ఆ శిలువ మీద మనం ఈ పలకను చూస్తాం ఆ పలక మీద ఉన్న ఈ మాటలు చాలా గొప్పవి అవి గత రెండు వేల సంవత్సరాల నుండి ఇప్పటి వరకు అలానే ఉండిపోతుంది ప్రపంచమంతటా ఎక్కడెక్కడైతే శిలువను మనం చూస్తామో ఆ శిలువ మీద ఏసు దేహాన్ని చూస్తామో ఆ శిలువ మీద ఉన్న ఏసు దేహము ఆ యేసు ఎవరు అనేది ఎవరైనా ప్రశ్నిస్తే దానికి ఐఎన్ఆర్ఐ అనే అక్షరాలతోటి యేసు యూదుల రాజు నజరేయుడు అనే పదాన్ని అనే బిరుదుని మనం వెంటాం ఇది చాలా గొప్పది ఇన్ని అవమానాలు చేసి ఇన్ని హింసలకు చేసిన చివరికి మాత్రం ఏసుకు దక్కవలచిన ఆ గుర్తింపును పిలాతు అందించాడు యూదయ ప్రజల్లో చాలామంది దాన్ని నమ్మినప్పటికీ పెద్దలు నమ్మలేదు అంగీకరించలేదు అన్నంత మాత్రాన యేసు యొక్క ఆ గుర్తింపు అనేది అది కనుమరుగైపోదు పోలేదు కూడా ఏసు అంటే చూశాం రక్షకుడు యూదుల రాజు ఈ యూదుల రాజు అనే పదాన్ని యూదులు వాళ్ళ యొక్క రాజు అయితే ఇక్కడ మనం ఏం గుర్తిస్తున్నామంటే రాజు ఎవరికి అనేది మనం చూస్తే యూదులకి యూదులు దావీదు వంశంలో ఉద్భవించిన ఒక వారసుడు రాజుగా ప్రతిష్ఠింపబడతారు అని వాళ్ళు ఎన్నో ఏండ్లుగా శతాబ్దాలుగా సహస్రాబ్దాలుగా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు అది ఈనాడు నెరవేరింది అయితే ఇది ఒక పరదేశీని ద్వారా అంటే రోము రాజ్య అధికారిగా పాలనాధికారిగా ఉంటున్న పిలాతు ద్వారా లోకానికి తెలియజేయబడింది మరి అంతకుముందు ఇదిగో మీ రాజు అని పిలాతు వాళ్ళకి ఏసులు చూపిస్తే ఇతను మా రాజు కాదు మాకున్నది ఒకే ఒక చక్రవర్తి అని వాళ్ళు ఎంత అరిచినా చివరికి పిలాతు ఈ మాటలనే నిర్ణయించడం అనేది చాలా గొప్ప విషయం అందుకు మనం దేవునికి వందనాలు తెలుపుకోవాలి కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఈనాడు ప్రపంచమంతటా యేసుని రాజుగా గుర్తిస్తున్నాం యూదుల రాజుగా గుర్తిస్తున్నాం యూదుల రాజు ఎందుకంటున్నామంటే యూదయ జాతిలో యూదయ దేశంలో యూదయ ప్రజల మధ్య యూదయ యూదయ ప్రాంతంలో జన్మించారు కాబట్టి అది వారి యొక్క చారిత్రకతను తెలుపుతుంది ఈ చారిత్రకత అనేది చాలా ముఖ్యం ఏ రాజైనా ఏ పాలకుడైనా ఏదో ఒక దేశంలో జాతి మధ్యలో ఒక కుటుంబంలో జన్మించాల్సి వచ్చేదే ఇది క్రీస్తు విషయంలో కూడా నెరవేరింది కాబట్టి క్రీస్తు అనే రాజు ఎవరు కాలం ప్రకారం సమయం ప్రకారం ప్రాంతం ప్రకారం ఆయన ఒక నిర్దిష్టమైన జన్మని వాళ్ళు పొందారు అదే మనుష్య అవతారం అటు మరియమ్మ యోసేపులకు జన్మించిన ఆ యేసు దాదీ దావీదు నుంచి వచ్చిన ఆ యోదయ ప్రజల యొక్క ప్రతినిధి ఈనాడు అతను ఎవరూ కాదన లేకుండా మన మధ్యలో నేటికి నిలుస్తున్నారు రేపటికి ఎల్లకాలం ఈ సృష్టి ఉన్నంతకాలం ఆ ప్రభువు ఎల్లప్పుడూ ఉంటారు ఆయన అమరుడు కాబట్టి నిత్యము ఉంటారు దాన్ని మనం ఇక్కడ గుర్తించాలి ఎంతోమంది రాజులు ఎన్నో చరిత్ర పుటలలో లిఖింపబడ్డారు కానీ వాటికన్నిటికన్నా మిన్నగా భిన్నంగా యేసు యొక్క పేరుని మనం చూస్తాం ఇక దీంట్లో మనం మూడవ పదం ఏమిటంటే మూడవ అంశం ఏమిటంటే ఈ యూదుల రాజు ఎవరు దానికి ఒక ప్రత్యేకతను మనం తెలుసుకుంటాం నజరేయుడు నజరేతు అనే గ్రామంలో పెరిగాడు పుట్టింది బెత్తలహేమ్లో నిజమే దావీదు వంశం యోసేపుని యొక్క పేరు అక్కడ లిగింపబడి ఉంది అవన్నీ మనం సుశేషాల్లో చూసాం ఇక నజరేయుడు అని అనటం వలన ఈ యేసుకి ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన ఖచ్చితమైన ఒక చరిత్ర అనేది ఉంది ప్రత్యేకత అనేది ఉంది ఒక గుర్తింపు అనేది ఉంది అనేది మనం తెలుసుకోవటం ఒక మనిషిగా ఈ గుర్తింపు ఉండటం సహజం అవసరం కూడాను అయితే దేవుడు యేసు ప్రభు దేవుడు కదా ఆయనకి అవసరం అంటే దేవునిగా అవసరం లేదు కానీ మన మధ్యలో పుట్టి పెరిగాడు కాబట్టి అందరూ క్రైస్తవ విశ్వాసులు కాదు అందరూ యోదయ విశ్వాసులు కాదు ప్రపంచంలో ఎన్నో జాతులు వచ్చిపోతూ ఉంటాయి కానీ వారందరికీ తెలవాలంటే ఈయన ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు అని ప్రశ్నిస్తే ఇదిగో ఇది చక్కగా మనకు బోధిస్తుంది మనకు బోధపడుతుంది తెలియజేస్తూ ఉంది ఈ ఈ ప్రతిష్ట అనేది చాలా ముఖ్యమైనది యేసుకి చివరగా దొరికిన మంచి బహుమానం అది భగవంతుడే ఆ యావే దేవుడే దేవాది దేవుడే ప్రేరేపించి ఈ విధంగా రాయించాడని మనం తప్పనిసరిగా నమ్మవలసిందే అందుకే కదా సువిశేషాల్లో మనం చూస్తాం యూదుల రాజు అసలు ఆనాడు జ్ఞానులు వచ్చినప్పుడు ఇదిగో యూదుల రాజు జన్మించాడంటే ఎక్కడున్నాడు అని ప్రశ్నిస్తే ఇదిగో ఈనాడు దాన్ని మనం పునరావృతం చేస్తూ ఉన్నాం మరొకసారి దాన్ని ధృవపరుస్తూ ఉన్నాం కాబట్టి ఇది తర్వాత తలపై పెట్టడం అనేది ఆ తలపై ఒక పలక మీద రాయటం అనేది కూడా చాలా ముఖ్యమే ఎందుకు అది ఎక్కడో కాదు శిలువ మీద తల శిరస్సు మీద అది రాసి పెట్టారంటే దూరం ఉన్న వాళ్ళకు కూడాను లేదా పైకి చూసే వాళ్ళందరికి కూడాను పైన ఉండటం వలన ఆ స్థలంలో ఉంచటం వలన అది లోకానికి చాటినట్టుగా ఉంది కాబట్టి లోకమంతా యేసు ప్రభుని ఈరోజు యూదుల రాజు నజరేయుడు అని మనం గుర్తిస్తున్నాం కాబట్టి ఈ నజరేయుడు అనే ఈ పదం ఆ ప్రభు యొక్క చారిత్రకతను తెలుపుతూ ఉంది ఆ ప్రభు యొక్క వాస్తవికతను తెలుపుతుంది ఆ ప్రభు యొక్క ప్రత్యేకతను తెలుపుతుంది ఆ ప్రభు యొక్క గుర్తింపును తెలుపుతుంది కాబట్టి ఇక్కడ ఆ దైవ ప్రేరణ మానవ సంకల్పం ఈ రెండు కూడాను ఏకమైపోతూ ఉన్నాయి ఇది మనం గ్రహించుకోవాలి కాబట్టి చివరికి ప్రభుకి ఇటువంటి మంచి లేదా ఒక రకమైన సరియైన గుర్తింపు లభించటం మనమందరం దేవునికి వందనాలు తెలుపుకోవాల్సిందే కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ఈ బిరుదుని మనం తెలుసుకోవడం చాలా మంచిది అయితే ఇక్కడ ఒక చిన్న అంశం ఉంది యూదయ ప్రజలు వచ్చి పిలాతేము యూదుల రాజు యేసు యూదుల రాజు అని రాపించాడు కానీ వీళ్ళు వచ్చి ఏమన్నారు తాను లేదా అతను యూదుల రాజునని చెప్పుకున్నాడని రాయండి అన్నాడు వాళ్ళు అన్నప్పుడు అందుకు పిలాతు దాన్ని నిరాకరించి ఈ విధంగా రాయించారు అంటే ఆ సమయంలో కూడా యోదయ ప్రజలు ముఖ్యంగా వారి పెద్దలు అధికారులు మత గురువులు ఏసు ప్రభుని అంగీకరించలేదు అనేది ఇక్కడ స్పష్టమవుతుంది దీన్ని వాళ్ళు ఎంత అంగీకరించినా అంగీకరించకపోయినా ప్రజలందరూ దానిని అంగీకరించారు ప్రజలు ప్రభుని రాజుగా గుర్తించారు ఆ రాజు మరెక్కడి నుంచో రాలేదు బెతలహేము నదరైతు నుంచి వచ్చారు బెత్తలహదులు పుట్టారు నదరైతులు పెరిగారు కాబట్టి ఆయన యొక్క ప్రత్యేకతను మనం తెలుసుకుందాం ఈ అంశాన్ని మనం గుర్తు తెచ్చుకుందాం కాబట్టి శిలువ వృత్తాంతం అనేది చివరికి ఈ అంశంతో ముగించటం అనేది చాలా గొప్ప విషయం దాన్ని మనం కూడా గ్రహించుకుందాం